ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా తండ్రి, గడిచిన రాత్రంతను కూడా మీ యొక్క కాపుదలలో మా అందరికీ తండ్రి భద్రత దయచేసినందుకు స్తోత్రాలు. కంటి నిండా నిద్రను అనుగ్రహించినందుకు వందనాలు. అయ్యా, మీ యొక్క రెక్కల చాటున మా అందరికీ తండ్రి క్షేమాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈరోజును చూడలేక అనేకులు గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీ బిడ్డలమై ఉన్న మాపై మీ కృప చూపించి సజీవ సంఖ్యల్లో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు, మహిమగంత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. లూకా సువార్త 10:19 ద్వారా మీరు సెలవిస్తున్నారు, శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అని అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ఈ రోజున మాకు ఎదురవుతున్న ఏ శత్రువు వంటి సమస్యపైనైనా మాకు అధికారం ఉంది తండ్రి. దాన్ని చూసి మేము భయపడొద్దు ప్రభువా, దాన్ని చూసి మేము బలహీన పడొద్దు నాయన. అయ్యా, ఆ సమస్య ఏదైనప్పటికీ, ఇంత బలమైనదైనప్పటికీ నాయన, మీరు మాకు అధికారం ఇచ్చారు ప్రార్థనతో తండ్రి, విశ్వాసముతో ఆ శత్రువును జయించడానికి, శత్రువును ఓడించడానికి, సమస్యలతో పోరాడడానికి మాకు కృప దయచేయమని, మీరు మాకు ఈరోజంతను తోడై ఉండమని. ఏ బిడ్డ కూడా ప్రభువా బలహీన పడిపోకుండా, భయపడకుండా ఈరోజు జీవించడానికి కృప చూపించండి. వారికి మీరు తోడై ఉండండి. వారికి ఇచ్చిన అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి. ఏ అవసరతలు ఈరోజు బిడ్డలు కలిగి ఉన్నారో వాటన్నిటినీ మీ కృప చొప్పున వారికి దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా యొక్క ప్రతి మార్గాన్ని బట్టి అడుగుతున్నాం. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న మా ప్రతి ఒక్క మార్గంలో మీ కంచె దయచేయండి, కాపుదల దయచేయండి. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు జరగకుండా కాపాడండి ప్రభువా. అదేవిధంగానైనా ప్రతి పనిని కూడా దీవించండి. మా యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిచర్యలలో, మా ప్రతి పనిలోనూ మీ యొక్క తోడును కోరుకుంటున్నాంగా తండ్రి. మీ కాపుదలను దయచేయమని, మా ప్రతి పనిలో మీ యొక్క తోడును దయచేయండి. ఫలించడానికి కృప చూపించండి. ఎవ్వరు కూడా నష్టపోకుండా ప్రతి ఒక్కరు లాభం కలిగి ఉండడానికి సహాయము దయచేయండి నాయన. బిడ్డలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని జ్ఞానంతో నింపండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండులాగా మీ కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఈరోజున ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి రిపోర్ట్స్లోను, వారి డెలివరీస్లోను మీరు తోడై ఉండండి ప్రభువా. అయ్యా, వారి ఆపరేషన్స్లో మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. కలవరాన్ని తీసివేయమని అడుగుతున్నాము ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మాకు కావలసిన ఏ అవసరత అయినప్పటికీ, ఏ అక్రత అయినప్పటికీనైనా సమృద్ధిని దయచేయమని, ఏ విషయంలో మేము బలహీనంగా ఉండకుండా మంచి ఆరోగ్యం దయచేయమని, ఆర్థిక పరంగా బలపరచమని, ఆత్మీయ పరంగా వృద్ధిపరచమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ రోజున మా గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడైండండి. అయ్యా, యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీ కంచె దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రేమించే హృదయం కలిగి ఉంటూ, క్షమించే హృదయం కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. అయ్యా, నెమ్మదికరమైన శాంతి సమాధానాలు కలిగిన జీవితం మీరు మాకు ఈరోజు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ముఖ్యంగా మీ నామానికి అవిధేయంగాను, మీ నామానికి ఆయాసకరంగాను మేము ఈరోజు జీవించకుండా కృప చూపించండి. మీ నామాన్ని గణపరిచే క్రియలు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఆయా అపవాది యొక్క చిక్కుల్లో ఈరోజు ఎవ్వరు కూడా పడిపోకుండా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈరోజున మా సొంత నిర్ణయాలు కాదు కానీ మీ చిత్తానుసారంగానే మా జీవితాలు ఉండడానికి కృప చూపించమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా నాయన మాకు తెలిసిన కొందరికైనా ఈ యొక్క
ప్రేమ కలిగిన విలువైన మాటలు ప్రకటించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.